వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికి దేవుడు నరేంద్ర మోడీ. ఎందుకు 70 రూపాయల పెట్రోల్ ను 110-112 రూపాయలు చేసినందుకు నరేంద్ర మోడీ దేవుడు. 60 రూపాయలు ఉన్న డీజిల్ ను 100 రూపాయలు చేసినందుకు ఇలా మా లారీలు నడుపుకునే అన్నదమ్ములకు, హమాలి పనిచేసే కార్మికులకు, మా రైతులకు, మొత్తం అందరికీ దేవుడు నరేంద్ర మోడీ. 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు సంవత్సరానికి నరేంద్ర మోడీ. ఇచ్చిండా? 18 కోట్ల ఉద్యోగాలు వచ్చినాయా? ఇంకేమన్నాడు ఆ రోజు? భయ్యో బహనో మిత్రో, ఆప్ సభీ లోక్ జన్ ధన్ ఖాతా ఖోలో, మే ధన్ ధన్ 15 లాఖ్ దే దేతో అన్నాడా? పడ్డాయా 15 లాఖ్? 15 లాఖ్ వడ్డోళ్ళందరూ బీజేపీ కొట్టేయండి. 15 లాఖ్ ఎవలెవలకు వచ్చినాయో ఈ దేశంలో వాళ్ళందరూ బీజేపీకి ఓటేయండి. దయచేసి నేనే ప్రచారం చేస్తున్నా, 15 లాఖ్ వడ్డోళ్ళు బీజేపీకి వేయండి. రైతు బంధు వచ్చిన వాళ్ళు, 24 గంటల కరెంట్ వచ్చిన వాళ్ళు, నీళ్ళు వచ్చిన వాళ్ళు, సంక్షేమ పథకాలు వచ్చిన వాళ్ళు మాకు ఓటేయండి. కేసీఆర్ కిట్ వచ్చిన వాళ్ళు, కళ్యాణ లక్ష్మి వచ్చిన వాళ్ళు బ్రహ్మాండంగా వినయన్న కొట్టేయండి. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, గృహలక్ష్మి, గృహలక్ష్మి పథకం చాలయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నాం, కొన్ని కట్టినాం, ఇంకా కొన్ని కడతాం. చక్కగా ఈరోజు 1-2 కాదు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. ఇంకొకటి, వినయన్న గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఏ సందర్భంలో ఎప్పుడు పిలిచినా, ఎక్కడ ఏ గరీబోడు రమ్మన్నా ఉరుక్కుంటూ పోతాడు. అన్నా అంటే నేనున్నాని అర్ధరాత్రి కూడా పలికే అద్భుతమైన నాయకుడు దాస్యం వినయ భాస్కర్ గారు. ఏ ఆపతున్నా, ఎక్కడ ఏ కష్టమున్నా వెంటనే మీరు ఓవుడు కాదు, ఆయననే వచ్చి వాలిపోతాడు. అందుకే గత 20-25 ఏళ్ళుగా మీరు ఆయనకు అవకాశాలు ఇస్తూ ఉన్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలు పెడితే ఈరోజు ప్రభుత్వ చీఫ్ విప్ దాకా బ్రహ్మాండంగా వినయ్ భాస్కర్ గారిని మీరు ఆశీర్వదిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒక్కటే, ఇవాళ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ టికెట్లు ఎక్కడిస్తారు? జర చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీ టికెట్లు ఎక్కడిస్తారు? ఎక్కడా? మీ వరంగల్లో హుషారనుకున్న హుషారు లేరు మీరు. కాంగ్రెస్ బీజేపీ టికెట్లు ఎక్కడిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా స్కీమ్ పెట్టాలి, బీజేపీ వాళ్ళు ఏదైనా స్కీమ్ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి? ఎవరి దగ్గర పోవాలి? కాంగ్రెస్ వాళ్ళు బీఫామ్ ఎవరిస్తారు? కాంగ్రెస్ వాళ్ళు బాత్రూమ్ కావాలంటే ఎవరి దగ్గర కావాలి? ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి? ఇక నేను ఒక చిన్న కథ చెప్తా జర లొలివెటకుర్తాను, నా గొంతు వేయింది లొలివెటకురు. మన వరంగల్ హన్మకొండ సంటూలేనే ఒక భార్యాభర్త, భార్యనేమో అక్కడ ఇళ్ళల్లో పనిచేస్తుంది, భర్తనేమో ఆటో డ్రైవర్. దినమంతా కష్టపడతారు పాపం. కష్టపడి దినమంతా కష్టపడరు, బాగా పేయితో కష్టం చేస్తారు కాబట్టి అలసిపోతారు కదా. అలసిపోయి సాయంత్రం వచ్చి ఇంట్లో కూర్చొని బువ్వ తింటుండు. తింటుంటే ఆయన ధన్మని ఆడికెళ్ళి పడ్డదో పైకి వెళ్ళి సూరు మీదకి వెళ్ళి ఒక ఎర్ర తేలు కింద పడ్డది. పడగానే భార్య లొలివెట్టింది, అయ్యో తేలు కుట్టి సంపత తేలు అన్నదట. అనగానే భర్త వెంటనే ఇంకోడైతే తేలు కొట్టి సంపుతాడు. కానీ భర్త బయట ఉరుకుతుండట, ఉరికితే భార్య అన్నదట, ఆడికొత్తున్నవా ఆడ తేలుంటాయి అంటే బయట మొగోళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొస్తా బయటకు వస్తున్నా అన్నదట. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ కూడా గదే. బాత్రూమ్ కోవాలంటే కూడా ఢిల్లీకి పోయే ఈ పనికి మాలిన వాళ్ళు మనకు అవసరమా? మన దగ్గరనే ఉన్నాడు కదా మునగాడు, ఇటువంటి తేళ్లను కొట్టి సంపే మునగాడు కేసీఆర్ మనకుండగా ఎక్కడనో బయటికి పోయి పర్మిషన్లు తీసుకొని స్కీములు పెట్టేటోళ్ళు కావన్నా?